సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద పవన్ కార్యకర్తలను కోరారు. విజయాన్ని సాధించినాం. ఈరోజు ఆ రోజు దుర్రెక్క పరిపాలన, దేశముఖుల పరిపాలన అంతం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు మనం తెలంగాణ వస్తే ఎన్నో మార్పులు చేర్పులు వస్తాయని చెప్పి భావించినాం, కానీ నిజామును మించినటువంటి పరిపాలన కొనసాగుతున్న తెలంగాణ. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆర్టీసీ కార్మికులు అవుతుందో 28 మంది చనిపోతే నీకు చీమ పుట్టినట్టు లేదా? వాళ్ళు నీ బిడ్డలు గారా? తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, రాకముందు ఎట్లా మాట్లాడడం? అది మార్చుకోవాలి. నీ పద్ధతులు మార్చుకోకుంటే నిజాం ప్రభువే దిగిపోయిండు, నీదో లెక్కన మళ్ళా ఎలక్షన్ ప్రజలైతుందో నీకు తగినటువంటి బుద్ధి చెప్తారు. అయ్యా గడిల దొరా, మానుకో, ప్రజలతో మమేకమైపో, ప్రజలకు అన్ని విధాలు సహాయ సహకారాలు చెయ్యి. అప్పుడే మేము నీకు వ్యతిరేకం చెప్పడం అనేటువంటి కాదు, నీ పద్ధతులు మార్చుకో. నీ పద్ధతులు మార్చుకున్నాం అప్పుడు కూడా నియమబడి ఉన్నాం, ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా నియమబడి వస్తాయి రావు, కానీ ప్రజలకు న్యాయం చేసినప్పుడు నియమబడి ఉంటాయి. మరి నవీకరించేటువంటి పద్ధతుల్లో రెవెన్యూ యంత్రాంగం ఈరోజు లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు లంచాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి రెవెన్యూ అధికారులపైన దాడులు జరిగేటువంటి ఒక నిస్సహాయ స్థితిని ఈరోజు ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. గత 46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే మరి తెలంగాణ ఉద్యమంలో 42 రోజుల పాటు జరిగినటువంటి సకల జన సమ్మెను ఉధృతం చేసినటువంటి దాదాపు 25 రోజుల పాటు బస్కపయ్యా నైచలేగా నైచలేగా అని చెప్పి ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఏదైనా సమస్య ఉంటే వారికి ఏ జరిగినా కూడా మరి వారికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా నేను పంటితో తీస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. 46 రోజులుగా సర్వస్వం గత మరి పండుగలు ముఖ్యంగా దసరా తెలంగాణ మరి దసరా దీపావళి బతుకమ్మ పండుగలను త్యాగం చేసి 2 మాసాలుగా జీతాలు రాకుండా వేతనాలు లేకుండా అనేకమైనటువంటి బెదిరింపులు గురి చేసినటువంటి, అదేవిధంగా సెల్ఫ్ డిస్మిస్లు అని డిస్మిస్లు అని చెప్పి అనేక డెడ్లైన్ పెట్టినా కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులు 46 రోజులుగా మొక్కువని దీక్షతోటి ఈరోజు ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఉద్యమాన్ని గౌరవించి ప్రైవేటుకరణ పని చేయకుండా ఆర్టీ సంస్థను పరిరక్షించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులపైన బెదిరింపులకు భయభ్రతలకు గురి చేస్తే ఈ రాష్ట్రంలో 27 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా ఎంతమంది రావాలి కేసీఆర్ అని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ మరి అడగదలుచుకా ఉంది.